సోమరులకు ఒక డిసిప్లిన్ అంటూ ఉండదు. నిజంగా కొంతమంది స్త్రీలు కూడా ఎట్లుంటారంటే ఇంట్లో పని అంటే చేసుకోరు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. స్త్రీలు మరి ముఖ్యంగా చురుకుగా ఉండట చాలా అవసరం. నిర్గమకాండంలో చూసినట్టయితే 2వ అధ్యాయంలో మనందరూ తెలిసిందే మాట, హెబ్రీ స్త్రీలు అంటే చురుకైన వారంట. వాళ్ళు చురుకుగా ఉన్నందున నిజంగా దేవుడు వాళ్ళకు మేలు చేసినాడంట. స్త్రీలు చురుకుగా ఉండకుండా సోమరులుగా ఉండి ఒక ఇంటిని కానీ సిస్టమేటిక్గా పెట్టుకోరు. ఎక్కడ పని అక్కడ ఉంటుంది, ఎక్కడ మురికి అక్కడ ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఎట్లుండాలనుకుంటారు, మరి ఇంట్లో భర్త ఇల్లు చూడంగానే వాళ్ళకి తృప్తి కావాలి. కనుక ఎక్కడ పని అక్కడ పడేసి ముచ్చట్లాడేవాళ్ళు స్త్రీలు. వాళ్ళతో ముచ్చట్లాడడం, వీళ్ళతో ముచ్చట్లాడడం, టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి చురుకుగా ఉన్నట్టయితే దేవుడు మనకు మేలు చేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు హెబ్రీ స్త్రీల కంటే దేవుడు వాళ్ళు చురుకైన వారుగా ఉన్నందుకు, వాళ్ళ జ్ఞానం కలిగిన వారుగా ఉన్నందుకు దేవుడు ఏం చేసిండో తెలుసా, వాళ్ళకు మేలు చేయడమే కాదు వాళ్ళ జనమును విస్తరించినాడంట. వాళ్ళ జనాన్ని విస్తరింపజేసినాడంట, వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసినాడంట. కనుక నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నువ్వు వృద్ధిలోకి రావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా, చురుకుగా ఉండాలి. స్త్రీ చురుకుగా ఉంటే చాలా అవసరం తన ఇంటిని.